నిన్న నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు. వారేం మాట్లాడతారు? నిన్న మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలు అర్థమవుతావని ఆయుష్మాన్ భారత్లో చేరలేదు. ఇది నవ్వాలన్నా ఏడవాలన్నా నాకైతే అర్థమవుతలేదు. అమ్మా మంత్రి గారు, నేను మీకు సవాల్ చేస్తున్నా, ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్లో చేరకపోతే నేను ఇప్పుడే రాజీనామా చేస్తా, చేరితే మీరు చేస్తారా అని నేను అడుగుతున్నా. ప్లీజ్ అపాలజ్, క్షమాపణ చెప్పండి మీరు. ఎందుకంటే ఇది పార్లమెంట్లో క్వశ్చన్, ఇది 4 ఫిబ్రవరి 2022. ఎవరు వేసింది ఈ క్వశ్చను? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేశారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమాధానం చెప్పింది ఏమని? వెదర్ ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ రాష్ట్రం చేరిందా లేదా అని ప్రశ్న అడిగితే, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ సిన్స్ 18 మే 2021 అని కేంద్ర ఆరోగ్య మంత్రి పార్లమెంట్లో 4 ఫిబ్రవరి 2022 నాడు ఈ రాష్ట్రం చేరింది, ఈ రాష్ట్రంలో అమలవుతుంది అని మన రాష్ట్రం నుంచి ఒక ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగితే కేంద్రం సమాధానం చెప్పింది. ఇది ఎక్కడ చెప్పిండ్రు? గల్లీలను కాదు, ఈ గప్పాలు కొట్టింది కాదు, అత్యున్నతమైనటువంటి భారత లోకసభలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పిన మాట. అదే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న కామారెడ్డికి వచ్చి ఏం చెప్తుండే? ఆయుష్మాన్ భారత్లో తెలంగాణలో చేరలేదు. ఎందుకు చేరలేదని అంటే, ప్రజలకు వాస్తవాలు అర్థమైతే ఏం చేరలేదు అని ఒక అబద్ధం, పచ్చి అబద్ధం ఆడేసింది వారు. ఒక కేంద్ర మంత్రి పార్లమెంట్లోనేమో తెలంగాణ చేరింది అంటారు, ఇంకొక కేంద్ర మంత్రి గల్లీలో వచ్చి చేరలేదు అంటారు. మరి ఏ కేంద్ర మంత్రిది కరెక్టు? ఆయుష్మాన్ భారత్లో ఇంకొక ఎంత దురదృష్టకరం అంటే, షీఈస్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ, ప్రతి పైస వారికి తెలిసే జరుగుతుంది కదా. ఆయుష్మాన్ భారత్లో 2021-22లో తెలంగాణకు 150 కోట్లు విడుదల చేసిండ్రు. మొత్తం మనం పెట్టిన ఖర్చేమో 1010 కోట్లు. వాళ్ళు ఇచ్చేదంతా ఇంతనే, 10 పైసలు ఇస్తారు ప్రచారం రూపాయి. ఈ ఆయుష్మాన్ భారత్లో చేరితే అంతకంటే మంచి పథకం మన తెలంగాణలో ఉంది. ఆయుష్మాన్ భారత్ కంటే కూడా మంచి పథకం తెలంగాణలో ఉంది. ఎందుకంటే ఇవాళ ఆయుష్మాన్ భారత్లో కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది, కానీ మన ఆరోగ్యశ్రీ కింద 90 లక్షల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్రంలో మద్దతు చేకూరుతుంది. మీ ఆయుష్మాన్ భారత్ ఓన్లీ ఆ ఎఫ్ఎస్ఏ కార్డులకే వస్తుంది, మిగతా ఇయర్ వీళ్ళు బీపీఎల్ ఫ్యామిలీలకే ఇస్తామంటారు, కానీ మనం అందరికీ ఇస్తాం. మీరు ఇచ్చేది 26 లక్షలు అయితే మేము 90 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ సేవలు అందిస్తాం. మీరు ఇచ్చింది 150 కోట్లు అయితే తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 858 కోట్ల 99 లక్షలు పోయిన ఆర్థిక సంవత్సరంలో. అంటే రాష్ట్రం పెట్టిందేమో 858 కోట్ల 99 లక్షలు, మీరు ఇచ్చిందేమో 150 కోట్లు. మరి ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరకనే పోతే 150 కోట్లు ఎందుకు ఇచ్చిండ్రు? ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్పాలి. చేరలేదని పచ్చి అబద్ధం మీరు పట్టపగలు మాట్లాడుతుంది. మరి 150 కోట్ల రూపాయలు ఆయుష్మాన్ భారత్ కింద ఎందుకు తెలంగాణకు విడుదల చేసిండ్రో సమాధానం చెప్తారా? చెప్తారా? అంటే ఇది అబద్ధం. అందుకే నేను అంటున్నా, ఒకవేళ మేము ఆయుష్మాన్ భారత్లో చేరకపోతే ఐఎమ్ రెడీ టు టెండర్ మై రిజిగ్నేషన్, ఆర్ యూ రెడీ? ఆర్ బేషరతుగా మీరు క్షమాపణ చెప్పండి, తప్పు మాట్లాడినందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర మంత్రి గారు బేషరతుగా క్షమాపణ చెప్పి మీ గౌరవాన్ని నిలుపుకోండి అని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. ఈ ఆర్థిక సంవత్సరం అంటే మొన్న ఏప్రిల్ 1 నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా నిన్నగాక మొన్న ఆయుష్మాన్ భారత్ కింద 43 కోట్లు విడుదల చేసింది. మన రాష్ట్రంలో అయిన ఖర్చు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కింద 505 కోట్లు. 505 కోట్లలో వాళ్ళ వాటా కింద 43 కోట్లు ఇచ్చింది. మరి తెలంగాణ ప్రభుత్వం చేరకనే పోతే పోయిన సంవత్సరం 150 ఇచ్చిండ్రు, ఈ సంవత్సరం 1st క్వార్టర్ కింద 43 కోట్లు ఇచ్చిండ్రు. చేరకపోతే ఎందుకు ఇచ్చిండ్రు అంటే, మీరు అసలు గోబల్స్ను మించిపోయింది. మీరు ఆ గోబల్స్ అనే ప్రచారమే పెద్దదనుకుంటే, గోబల్స్ను మించిపోయే విధంగా గోబల్స్ను సృష్టించడంలో నోబెల్ బహుమతి ఇవ్వచ్చు మీ పార్టీకి. మరి చేరకపోతే పోయినసారి 150 కోట్లు, ఇప్పుడు 43 కోట్లు ఎందుకు ఇచ్చిందో సమాధానం చెప్తారా?
వాస్తవానికి ఇలా పెద్ద జరిగిన ప్రయోజనమేం లేదు. మీరిచ్చేది 26% మందికే, మేమిచ్చేది 90% మందికి. మీరు 150 కోట్ల రూపాయలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం 858 కోట్ల 99 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. మీరు ఇచ్చేది 10 పైసలు, కానీ ప్రచారం ఆర్భాటం ఎక్కువ. ఇవాళ మేము ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల దాకా ఇస్తున్నాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, బోన్ మ్యారో క్యాన్సర్ వస్తే పేదలకు 10 లక్షల రూపాయలు ఇస్తుంది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. మీ దగ్గర ఉందా అటువంటి పథకం? మీకంటే మెరుగైన పథకం తెలంగాణలో అమలవుతుంది. సరే, ఎంతకంటే ఆసరా అని ఆరోగ్యశ్రీలో కూడా చేరినం, అమలవుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా? మా ఫోటో పెట్టుది. ఎందుకంటే మీరు ఇచ్చేది 150, మేము పెట్టేదేమో 859 కోట్లు. 859 పెట్టేమో మేము ఫోటో పెట్టుకోలేదు, మీరు 150 ఇచ్చి మా ఫోటో పెట్టుకు అంటారు. ఇక ఇది మీ కథ. సో అంటే పూర్తిగా ఇంకా ఇది అగ్రిమెంటు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం మధ్య ఆయుష్మాన్ భారత్ అగ్రిమెంట్ ఇది. ఇంక ఇది కూడా చూపిస్తున్నాను, ఇంకేం చూపించాలి? పార్లమెంట్లో సమాధానం చెప్పిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఆయుష్మాన్ భారత్లో చేరుతూ అగ్రిమెంట్ ఇది. ఇది కేంద్ర జాయింట్ సెక్రటరీ సంతకం పెట్టిండు, రాష్ట్రంలో మన హెల్త్ సెక్రటరీ సంతకం పెట్టిండు అగ్రిమెంట్. ఇక డేట్ కూడా ఉండదు దీని మీద. ఏ డేట్ ఉన్నది? 18 మే 2021 అని డేట్ కూడా ఉంది దీని మీద. ఇంకేమన్నా ఇంకేం చూపించాలి బీజేపీ వాళ్ళకు? ఇది అగ్రిమెంటు, అది పార్లమెంట్లో సమాధానం. ఇంకో దిక్కు మీరు డబ్బులు ఇచ్చారు, మేము ఆయుష్మాన్ భారత్లో చేరలేదని పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారు. అంటే గోబల్స్కు మించిన గోబల్స్ వీళ్ళు. అంటే అబద్ధాల మంత్రుల లిస్టులో నిర్మలా సీతారామన్ గారు కూడా చేరిపోయింది. అమిత్ షా గారు వచ్చి అట్లే మాట్లాడతారు, గడ్కరీ గారు అట్లే మాట్లాడతారు, ఇలా ప్రతి ఒక్కరు. చివరికి నిర్మలా సీతారామన్ గారు కూడా ఇలా ఆయుష్మాన్ భారత్లో రాష్ట్ర ప్రభుత్వం చేరలేదు అని వారు మాట్లాడుతుంటారు. ఇలా నేను అడుగుతా ఉన్నా, మేము ఇంత చేసినాము అంత చేసినాము కేంద్ర ప్రభుత్వం అంటున్నారు, ఏం చేసిండ్రు? ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశం మొత్తం దివాలా తీసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కేంద్ర ప్రభుత్వం తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రాల మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మీరు చేసిన బెస్ట్ ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి చెప్పండి. ఈ దేశంలో ఏ ప్రజలకు రిలీఫ్ ఇచ్చారు? ఇవాళ ఎన్ని సర్వేలో చెప్తున్నాయి ఏంటంటే, నంబర్ వన్, వీళ్ళ ఘనత కూడా చెప్పాలి కొన్ని. ఘనత నంబర్ వన్ ఏంటంటే, 2022 వరల్డ్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం 101 స్థానంలో ఉన్నది. వరల్డ్ హంగర్ ఇండెక్స్లో భారతదేశంది 101 స్థానంలో నిలిపిన ఘనత ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి. బీజేపీ రాకముందు 2014లో మన దేశం 55వ స్థానంలో ఉంటే, 8 ఏళ్ల బీజేపీ పరిపాలన పుణ్యమాని వరల్డ్ హంగర్ ఇండెక్స్లో 101 స్థానానికి దిగజారిపోయింది భారతదేశం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు మనకంటే పేదరికంలో ఉండేది. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే కూడా పేదరికంలో మనం కిందికైపోయినాం. ఇగో ఇది మీ ఘనత. ఘనత నంబర్ 2, 2014లో కేంద్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు, ఈ బీజేపీ ప్రభుత్వం రాకముందు నిరుద్యోగత 4.9% ఉంటే ఇవాళ 11% పెరిగింది ఈ దేశంలో. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హ్యాజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 4.9 to 11%. ఇది మీ కేంద్ర ప్రభుత్వం సాధించినటువంటి బీజేపీ ఘనత. ఘనత నంబర్ 3, ఒక మహిళనే ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా ఉంది. మహిళలు ఆశపడతారు, మా తోటి మహిళ ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా ఉంటే మాకేదైనా ఉపశమనం దొరుకుతుందని ఆశిస్తారు. కానీ గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు ఒక మహిళగా దేశ ఆర్థిక మంత్రిగా ఉండి ఈ దేశంలోని మహిళల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించినటువంటి ఘనత మీది. 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ను 1200 రూపాయలు చేసిన ఘనత మీది. అచ్చేదిని అచ్చేదిని అన్నారు, అచ్చేదిని కాదు, మళ్ళీ పొయ్యిల కట్టెలు దినొచ్చినాయి. సిలిండర్లు అట్కెక్కినాయి, పొయ్యిల కట్టెలు జంగల్ పోన ఏరకచ్చుకొని మళ్ళీ పొయ్యిల కట్టెలతోని వంటలు వండుకునే పరిస్థితి వచ్చింది. ఇది మీరు చేసిన ఘనత. దీని గురించి చెప్పండి నిర్మలా సీతారామన్ గారు,
తిరుగుతున్నారు కదా గల్లీలలో, చెప్పండి మహిళలకు. మా ప్రభుత్వం వచ్చినాక 400 ఉన్న సిలిండర్ను 1200 చేసినాం, ఇది మా గొప్పదనం అని చెప్పుకోండి, చాటి చెప్పుకోండి గల్లీలలో పోయి. దీని గురించి ఎందుకో మాట్లాడరు. మీ ఘనత దేశములో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, కానీ మీ ఘనత ఏంటంటే ఆదాయం రెట్టింపు కాలేదు కానీ పెట్టుబడి రెట్టింపు చేసిన ఘనత మీకే దక్కింది. మీ ప్రభుత్వం వచ్చినాడు 70 రూపాయలుండే పెట్రోల్ డీజిల్ ధరలు ఇవాళ 110 రూపాయలు అయిపోయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి రైతుల పెట్టుబడి పెరిగింది, ఎరువులు ధరలు పెరిగినాయి, రైతుల పెట్టుబడి పెంచిండ్రు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డీ విరిచినటువంటి ఘనత మీదే. సెస్సుల రూపంలో రాష్ట్రాలకు పన్నుల వాటా ఎగ్గొట్టడానికి దొడ్డిదారిలో సెస్సులు వేసి ఇవాళ పేదల నడ్డీ విరిచిండ్రు, రైతుల నడ్డీ విరిచిండ్రు, కేంద్రానికి ఆదాయం సమకూర్చుకున్నారు, రాష్ట్రాలకు మొండి చేయి చూపిండ్రు. ఇది మీ ఘనత.